Yesaya,
वंदनालया नी प्रेम के वंदनालया नंदु रक्षिंची नंदु कु पोषिंची नंदु कापाडी नंदु कु वंदनालया नंदु रक्षिंची नंदु कु पोषिंची नंदु कु कापाडी नंदु कु वंदनालया वंदनालु वंदनालया शतकोटि स्तोत्रालया वंदनालु वंदनालया शतकोटि स्तोत्रालया
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి పరిస్థితులు అనుకూలించలేకపోవడం వలన మరి మనందరము కూడా మన గృహాల్లో ఉండి యూట్యూబ్ ద్వారా మరి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం, దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాం. మరి అందును బట్టి దేవాత దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి సమయమున మీరు అందరూ కలిసి మరి ఈ ఆరాధనలో కుటుంబం అంతా పాల్గొని దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నా. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలో పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. తల్ల వంచి ప్రార్థించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా మమ్మల్ని రెక్కల చాటును భద్రపరిచి యాదవారపు దినము ప్రభా, ఈ ఉదయకాల సమయమున ఈ రీతిగా నాయన ప్రభా నీ నామమును స్తుతించుటకు మహిమపరచుటకు మీరిచ్చిన సమయమును బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన అంతా దీవునికరముగా ఆశీర్వాదకరముగా జరిగించమని, ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి కుటుంబమును నీ కృపలో భద్రపరిచి నీ సహాయము దయచేయమని అనా, నీ కృపచేత మమ్మలను జ్ఞాపకము చేసుకోనండి అనా. మరొకసారి నీ మందిరములో మీ మందిరము కూడి నీ నామమును స్తుతించుటకు మహిమపరచుటకు మరొక కృపను మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మరి సమయమున వాక్య లేఖన భాగములు మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనము నుంచి 37వ వచనం వరకు శ్రీ అన్ కృపారావు గారు ఆడిటర్ మరి దేవుని యొక్క వాక్యమును చదివి వినిపించేదరు. ఈ పరిశుద్ధ ఆదివారం మన ధ్యానం నిమిత్తమే ఏర్పాటు చేయబడిన మత్తయి రాసిన సువార్త భాగము 12వ అధ్యాయము 31 నుంచి 37 వరకు. మత్తయి 12వ అధ్యాయము 31 నుంచి 37 వరకు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా,
మనుషులు చేయు ప్రతి పాపమును దోషనయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమై దోషనకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాను వానికి పాపక్షమాపణ కలుగుదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు వానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్పసంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగు మంచి మాటలు పలుకుగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడని అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. దేవుడి పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించిన గాక. మరి సమయమున వాక్యము కొరకు ప్రార్థనలో నడిపించవలసిందిగా శ్రీ ఎంజే దివాకర్ గారు, ట్రెజరర్ గారు, సంఘ ట్రెజరర్ గారు ప్రార్థనలో నడిపించేదారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియ సంఘమా, దేవుని శుభనామంలో మీ అందరికీ వందనాలు, కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ పునరుద్ధాన పరిశుద్ధ దినంలో దేవుడు ఈ విధంగా మనం అందరం కూడుకొని లైవ్లో మిమ్మల్ని కలుసుకొని మీతో ప్రార్థించగల ఈ తరుణాన్ని దేవుడు అనుగ్రహించినది మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన డీకన్ బోర్డు పెద్దలకు, డీకన్ బోర్డు సభ్యులకు, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనం అందరం కలిసి దేవుణ్ణి ఆరాధించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకించవాలని కోరుచు. సర్వసృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడవు, మహాగణుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సమృద్ధి కలిగిన, అత్యంత కరుణావాత్సల్యం కలిగిన గొప్ప దయగల తండ్రివి నాయన. నాయన, ఈ లోకంలో మేము జీవిస్తున్నాం, చలిస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాం అంటే అది కేవలం మీ ఉచితమైన కృప, ప్రేమ, దయ, కనికరం, మీ జాలి, మీ కరుణ, మీ కృప మాత్రమే నాయన. ఈ భయంకరమైన అపాయకర దినాల్లో, దుర్దినాల్లో, దుష్టినియోగంలో, కరోనా క్లిష్ట పరిస్థితుల్లో, రానయ్యన్న తరుడు వేవిలో కూడా మమ్మల్ని ప్రతి క్షణం తప్పిస్తూ కాచి కాపాడుతూ సంఘానికి మాకు కృపాక్షేమాలను అనుగ్రహిస్తూ ప్రతి ఒక్కరిని కాచి కాపాడుతూ నాయన నీ బలిష్టమైన బావుల్చాటున భద్రపరిచి పునరుద్ధరణ పరిశుద్ధంలో మమ్మల్ని అందరినీ ఏకపరిచి మీ ఆలయంలో మిమ్మల్ని స్తుతించి కీర్తించి ఆరాధించి మహింపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మీ స్తోత్రం తండ్రి. సంఘానికి అభివృద్ధి, క్షేమాభివృద్ధిని అనుగ్రహించండి. ఆలయంలో నాయన జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి, ప్రతి ఆరాధనకు మీరే తోడేయండి, నడిపించండి నాయన. ఈ ప్రస్తుత పరిస్థితులను బట్టి లైవ్లో నాయన ఈ విధంగా మేము ఆరాధించుకున్నామంటే అది కేవలం మీ ఉచితమైన కృపే నాయన. నాయన సంఘ పెద్దలకి నాయన మంచి నాయన మీరు యొక్క ఉద్దేశాన్ని అనుగ్రహించి ఈ విధంగా మీ అందరం నాయన మిమ్మల్ని కలిసి మీ లైవ్లో మిమ్మల్ని ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించిన గొప్ప దయగల తండ్రి మీకు స్తోత్రాలు. ఈ లైవ్లో నాయన దీని గురించి పాటు పడుతున్న యూత్ వారిని, నవీన్ని, అలాగే నాయన సంఘ పెద్దల్ని, సంఘంలో నాయన ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని తండ్రి, అలాగే నాయన ప్రతి కుటుంబాన్ని మీ బలిష్టమైన బాహుచాటున భద్రపరచండి. ఏ కుటుంబానికి ఏ అవసరం ఉందో ఏ సైస్వేన్లో తీర్చండి నాయన. ప్రతి సమస్య నుండి విడుదల అనుగ్రహించండి. మీ బలిష్టమైన బాహుచాటును భద్రపరచండి తండ్రి. అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి, ముట్టండి, స్వస్థపరచండి. అలాగే గాయపరచబడ్డ కుటుంబాలకు ఓదార్పు, ఆదరణ, ధైర్యాన్ని, ఆశ్రయాన్ని అనుగ్రహించండి నాయన. సంఘానికి అభివృద్ధి, క్షేమాభివృద్ధిని అనుగ్రహించండి తండ్రి. ఇప్పుడు వాక్యం ఇతనైన మీ సేవకులు నాయన, మీ సూర్యపాలు గారిని మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని మీ పరిశుద్ధాత్మశక్తితో నింపి మీ నోటికి బోరగా వాడుకొని ఆయన నోటి ద్వారా వచ్చే మీ పరిశుద్ధ వాక్యులను మీరు విని ఆ వాక్యానుసారంగా జీవిస్తూ నాయన మిమ్మల్ని మయంపరుస్తూ ఈ లోకంలో ఉన్నంతకాలము నాయన మీ రక్షణ పాత్రను పట్టుకొని మీ వైపే చూస్తూ మరణం వరకు మమ్మల్ని మీ దక్షిణాస్తంతో నడిపించమని, మరణంలో నిత్య జీవంలో దాటించమని వేడుకుంటున్నాను తండ్రి. దాటించినందుకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే సంఘాన్ని ఉజ్జీవింపచేయండి నాయన.
త్వరలోనే కుదురుబాట కాలాలు అనుగ్రహించండి తండ్రి. ఈ వేవులన్నీ నాయనా వెళ్ళిపోయి ఈ కరోనా వైరస్ నాశనమై తండ్రి మీ యొక్క కుదురుపాటు కాలాలను అనుగ్రహించి అందరం ఏకంగా మీ సమూహాలుగా మీ ఆలయంలో చేరి మిమ్మల్ని స్తుతించి కీర్తించి ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని అట్టి కృపను అట్టి ధన్యతను మాకు త్వరలోనే అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీ బలిష్టమైన బాహువుల చాటున భద్రపరచండి తండ్రి. నాయనా ఎవరైతే నాయనా అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారిని దృష్టించండి నాయన. ఈ కోవిడ్-19 ఎవరికి అంటకుండా రాబోయే థర్డ్ వేవ్ కూడా ఎవరికి అంటకుండా మీ బలిష్టమైన బాహుళచరణ సంఘాన్ని మమ్మల్ని ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను మీ బలిష్టమైన బాహుళచరణ భద్రపరిచి కాచి కాపాడమని ఇప్పుడు వాక్యం విత్తనైన మీ సేవకులను మీ సిలువు చాటును మరుగుపరిచి మీరే మీ పరిశుద్ధాత్మశక్తిని నింపి నడిపించమని సంఘ పెద్దలకు కావాల్సిన ఆరోగ్యాన్ని నాయన మంచి ఆత్మీయ నడిపింపును అనుగ్రహించి సంఘాన్ని ఎలా నడిపించాలో కావాల్సిన పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించండి. అలాగే సంఘ కాపరులని వారి కుటుంబాలని వారి యొక్క సేవను మీరు ఆశీర్వదించండి. వారికి మీరు తోడే ఉండండి నాయన. సంఘాన్ని ఎలాగ నేపాలో కావాల్సిన పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించండి. ఇక్కడున్న ప్రతి బిడ్డను పేరు పేరును దీవించండి. లైవ్లో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను పేరు పేరు నాయన దీవించి ఆశీర్వదించమని. అలాగే సండే స్కూల్ని దీవించండి నాయన. స్త్రీల సమాజాన్ని దీవించండి. యూత్ సమాజాన్ని దీవించండి నాయన. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను ఈ బలిష్టమైన బాహుల చాటును భద్రపరిచి ఆశీర్వదించి కాపాడి రక్షించినందుకు వందనాలు చెల్లిస్తూ నా ఈ చిన్న ప్రార్థన మాకై త్వరలో రానయన నజరడైన యేసుప్రభు వారి అతి పరిశుద్ధమైన దివ్య నామంలో ఈ పరిశుద్ధ పాదాలు పట్టుకొని మీ ఘనమైన నామానికి ఈ చిన్న ప్రార్థన అతి మిక్కులు వినయపూర్వంగా సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయమున దేవుని వాక్యమును మనము ధ్యానము చేసుకోవడానికి ప్రభు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మనం చదవబడిన వాక్య లేఖన భాగము మత్తయి సువార్త 12:31-37 దేవుని యొక్క వాక్యమును చదవగా మనం విని ఉన్నాం. ఈ వాక్య సందేశములో మనము జ్ఞాపకము చేసుకోవలసిన మాటలు, ఈ వాక్య అంశము హౌ టు స్పీక్, ఏ విధముగా మనము మాట్లాడాలి, ఏ విధముగా మనం మాట్లాడకూడదు, మన యొక్క నోటి మాటలు ఏ రీతిగా ఉంటూ ఉన్నాయి. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడుతూ ఉన్నాం, ఎందుకు మనం మాట్లాడుతూ ఉన్నాం, ఎవరిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాం, మనం మాట్లాడవలసిన అవసరత ఏముంది అనేది మనం ఆలోచించాలి. ఉదయం మొదలుకొని రాత్రి వరకు మనం చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు, వారితో మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే ఈ యొక్క మాటలలో మనం వాటిని మనం గమనించినప్పుడు అవి ఆ మాటలు ఎలా ఉంటూ ఉన్నాయి. ఈ దినాలలో ఇంటర్నెట్ ద్వారా కానీ మొబైల్ ద్వారా కానీ మరి అనేకమైన సంభాషణలు మనం చేస్తూ ఉంటాం. మొబైల్ వచ్చాయంటే ఇప్పుడు అన్లిమిటెడ్ కాల్స్ అని ఉంటాయి, మనకి ఎంతసేపు అయినా మనం మాట్లాడచ్చు మొబైల్ ద్వారా. మన ఆత్మీయ బంధువులతో అయితేనేమి, మన స్నేహితులతోనైతేనేమి విస్తారముగా మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే ఈ మాటలు అనేవి ఎలా ఉంటూ ఉన్నాయి అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన అనేకమైన మాటలు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మన నోటి నుండి వచ్చే ప్రతి మాటలో కూడా వివిధమైన అంశాలు ఉండొచ్చు. ఆ మాటలో యథార్థమైన మాటలు ఉండొచ్చు, యథార్థము లేని మాటలు ఉండొచ్చు, లేదా ఆ మాటలో మోసపు మాటలు ఉండొచ్చు, లేదా మనిషికి అవసరమైన మాటలు ఉండొచ్చు. అయితే ఇలాగ అనేకమైన మాటలు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మన మాటలో ఇతరులకు ఉపయోగపడేవి
ఉంటున్నాయా లేవా అనేది మనము జ్ఞాపకం చేసుకో. ఎందుకు ఈరోజు మనము మన నోటి మాటల గురించి ఎందుకు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే, యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 12వ అధ్యాయ భాగంలో మనం చదువుకున్న వాక్య భాగంలో, మానవుడు మాట్లాడే ప్రతి మాటను గుర్చి కూడా ఒకరోజున మనము విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది అనే సత్యాన్ని ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయ భాగంలో 22వ వచన భాగంలో ఒక మాట ఉంటుంది, దెయ్యము పట్టిన ఒక వ్యక్తిని ప్రభువు దగ్గరకు తీసుకొని వచ్చారు. ఆ వ్యక్తి మూగవాడు, చూపులేనివాడు. మరి అటువంటి వ్యక్తిని ప్రభువు దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు ప్రభువు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. మాట్లాడే శక్తిని దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చాడు. చూడగలిగే శక్తిని దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఒక స్వస్థత కార్యము అతని జీవితంలో జరిగింది. ఆ వ్యక్తి స్వస్థపరచబడినప్పుడు, దేవుడు ఆ వ్యక్తిని ముట్టి బాగు చేసినప్పుడు అనేక మంది ప్రభువును మహిమపరిచారు. ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. చాలామంది అనుకున్నారు ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకుంటూ ఉన్నారు. ప్రభు అంటే ఇష్టము లేనివారు, ప్రభు అంటే అసహ్యత కలిగిన వారైన పరిసయ్యులు ఏమనుకుంటూ ఉన్నారంటే, ప్రభువు స్వస్థపరచబడి ప్రభువు ఆ వ్యక్తిని ముట్టి ఆ వ్యక్తిని బాగు చేసినప్పుడు ఆ వ్యక్తి సంతోషించాడు. కానీ పరిసయ్యులు అనేవారు ప్రభువు ఆ వ్యక్తిని స్వస్థపరచడం చూచినప్పుడు వారందరూ కూడా ప్రభువుని వారేమంటూ ఉన్నారంటే, వీడు దెయ్యములకు అధిపతి, ఈ వ్యక్తి దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, బయల్జేబూలు వలననే మరి ఈ వ్యక్తి దెయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడు అని వారు అనుకుంటూ ఉన్నారు. అనగా ప్రభువుని గురించి వారు ఎలాగ మాట్లాడుకుంటూ ఉన్నారంటే, వీడు దెయ్యము పట్టినవాడు కాబట్టి, దెయ్యాలకు అధిపతి కాబట్టి ఈ దెయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడు అని వారు మాట్లాడుతూ ఉన్నారు. అనగా వారి మాటలు అనేవి దేవుని యొక్క క్రియలకు కానీ దేవుని యొక్క ఆలోచనలకు కానీ వ్యతిరేకముగా వారు ఉంటూ ఉన్నారు. అందుకని ఈ మొదటి మాటను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ మొదటి మాట దేవుని ఆత్మకు వ్యతిరేకముగా మనం మాట్లాడకూడదు, దేవుని క్రియలకు వ్యతిరేకముగా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే దేవునికి సంబంధించిన విషయాలలో మనము తెలియక ఒకవేళ అవమానముగా మనం మాట్లాడితే దేవుని దూషించినట్లుగా. అందుకనే మనము జాగ్రత్తగా మనం మాట్లాడేటప్పుడు ఆలోచించి మనం మాట్లాడాలి. దేవునికి సంబంధించిన విషయాలు అయినప్పటికీ కూడా, అది ఒక సంఘము కావచ్చు, సంఘము కూర్చున్న విషయాలు కావచ్చు, లేదా సంఘ నాయకుల గురించి కావచ్చు, లేదా సంఘ కాపలన గురించి కావచ్చు, ఈ సంఘము లేదా మనము దేవుని యొక్క ఆత్మచేత మనం నడిపించబడుతూ ఉన్నాము కాబట్టి, దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నప్పుడు అలాంటి వారిని ఒకవేళ మనము ఏదైనా ఒక మాట అనరాని మాట మాట్లాడామంటే అది ఎవరికి ఇబ్బందో తెలుసా, మాట్లాడే నీకు ఇబ్బంది కానీ వారికి కాదు అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తులను గురించి నీవు విరోధముగా నువ్వు మాట్లాడకూడదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఆ కామెంట్స్ కానీ లేదా వారు చెప్తున్న ఆ మాటలను బట్టి ప్రభు ఏమంటూ ఉన్నారంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మత్తయి సువార్త 32వ వచనములో, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవో యుగమందైనను పాప క్షమాపణ లేదు. అనగా దేవుని యొక్క ఆత్మకు వ్యతిరేకముగా
మాట్లాడితే ఏ వారికి పాప క్షమాపణ లేదు. అందుకని మనం మాడే ప్రతి మాట కూడా భయము కలిగి మనం మాట్లాడాలి. అయ్యో నేను మాట్లాడితే ఏమైనా మరి దేవునికి వ్యతిరేకముగా ఉంటుందేమో అని ఆలోచించి మాట్లాడుతూ ఉండాలి. అందుకనే ప్రభు అంటూ ఉన్నారు, మనుష్య కుమారునికి మీరు నన్ను మీరు నిందిస్తూ ఉన్నారు, కానీ ఈ క్రియలు నేను దేవుని యొక్క ఆత్మ ద్వారా నేను చేస్తూ ఉన్నాను. తండ్రి అయిన ప్రభువు నన్ను ఈ లోకానికి పంపించాడు కాబట్టి, తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తూ ఉన్నాను కాబట్టి, ఇదిగో నేను ఈ కార్యాలను నేను చేస్తూ ఉన్నాను. అందుకనే దేవుని యొక్క ఆత్మకు వ్యతిరేకముగా మాట్లాడకూడదు. ప్రభు చాలా విషయాలు అక్కడ వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి సర్ప సంతానమా అని ప్రభు వారిని గద్దించి వారితో ఏమంటూ ఉన్నారంటే, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియున్న దానిని బట్టి మరి నోరు మాట్లాడును. అనగా వారి హృదయములో అసహ్యత ఉంది కాబట్టి, వారి హృదయములో మరి ప్రభువుకి వ్యతిరేకమైన ఆలోచనలు వారికి ఉన్నాయి కాబట్టి వారు వ్యతిరేకమైన మాటలు వారు మాట్లాడుతూ ఉన్నారు. మనం మంచి మనసు కలిగి ఉన్నప్పుడు మనలో నుంచి మంచి మాటలు మనం పలకగలుగుతాం. మన హృదయము మంచిగా ఉన్నప్పుడు, మన తలంపులు మంచివిగా ఉన్నప్పుడు, మనం ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అవి ఆ మాటలు మంచిగానే ఉంటాయి. ఒకవేళ మనము చెడు ఆలోచన ఒకవేళ కలిగి ఉంటే, ఒకవేళ చెడు తలంపులు కలిగి ఉంటే, లేదా చెడు స్వభావము కలిగి ఉంటే, మన నోట నుంచి కూడా ఆ చెడు మాటలు అసహ్యకరమైన మాటలు వస్తాయి. కానీ మనము మరి ఆ మంచి మాటలు మనం పలకలేము. అందుకనే మనం మాట్లాడేటప్పుడు దేవుని గుర్చిన విషయాలతో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అతి మరి జాగ్రత్తగా మనం ఆలోచించి మాట్లాడవలసిన అవసరం ఉంది. ఒక సంఘటన బైబిల్ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. సంఖ్యాకాండం 12:8 భాగంలో, సంఖ్యాకాండం 12:8 మిర్యాము అహరోనులు మరి మోషేకు వ్యతిరేకముగా మాట్లాడారు. మోషే ఒక స్త్రీని వివాహం చేసుకున్నారు, కూషు దేశపు స్త్రీని. ఆ స్త్రీని బట్టి మోషేకు వీరు వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ మోషేతో మాట్లాడిన మాట కాక వారు దేవుని కూడా వారు తీసుకొని వచ్చారు. దేవుని నామాన్ని కూడా వారు తీసుకొని వచ్చి వారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేత పలికింపలేదా అని వారు చెప్పుకుంటూ ఉన్నారు. అనగా దేవుడు మోషేతోనే మాట్లాడుతూ ఉన్నాడా, మాతో మరి దేవుడు మాట్లాడటం లేదా అని వారు అనుకున్నారు. ఆ మాట దేవుడు విన్నాడు. అనగా మనం మాడే ప్రతి మాట కూడా ఆయన ఆలకిస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంది. మిర్యాము అహరణులు మోషేకు వ్యతిరేకముగా మాట్లాడమే కాక మోషే మాత్రమే ప్రవక్తన అని వారు అనుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు ఆ మాట ఆలకించి అహరోను మిర్యాము మోషేలను ఆ గుడారము దగ్గరకు వారిని పిలిచి దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు? ప్రభు వెంటనే అక్కడ నా సేవకుడైన మోషేకు మీరు విరోధముగా మీరు మాట్లాడుతూ ఉన్నారు, అయితే మీరెందుకు భయపడలేదు అని ప్రభు అడుగుతూ ఉన్నారు. దేవుని కోపము వారి మీద రగులుకొనేను అనే మాట అక్కడ జ్ఞాపకం చేయబడుతూ మనకు తెలుసు. మిర్యాము మరి కుష్టు గలదే అక్కడ ఏ రీతిగా మరి బాధింపబడిందో. ఇక దేవుని యొక్క కార్యాల విషయాల్లో కానీ, ఆత్మకు సంబంధించిన విషయాలు కానీ, మనము మన నోటి నుండి వచ్చే ఆ మాటలు సరి అయినవిగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి, మన యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి. దేవుని యొక్క తలంపుల చేత నడిపించబడిన వారు ఉంటారు,
మనము ఈ లోకానుసారముగా ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటే అది దేవునికి ఇష్టకరమైనది కాదు. ఇంకా మనం మాట్లాడేటప్పుడు మన మాట దేవుని యొక్క నామాన్ని దూషించేవిగా ఉండకూడదు, లేదా సంఘానికి వ్యతిరేకముగా ఉండకూడదు, లేదా దేవుని యొక్క ఆత్మకు వ్యతిరేకముగా మన మాటలు ఏమాత్రము కూడా ఉండకూడదు. దేవుని ప్రార్థించాలి, మనం దేవునికి ప్రార్థించాలి, అంతేగాని మన వ్యతిరేకమైన మాటలు మనం మాట్లాడకూడదు. రెండవదిగా మన మాటలు ఎలా ఉండాలంటే మన నోటి మాటలు యథార్థముగా ఉండాలి. మన నోటి మాటలు యథార్థముగా ఉండాలి అను మనం మాడే ప్రతి మాట కూడా అది పవిత్రమైనదిగా ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్తూ ఉన్నారు. మత్తయి సువార్త 5:37 మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది అని ప్రభు అంటూ ఉన్నారు. అంటే మన మాట ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం ఆలోచించాలి. మన మాట ఒకవేళ అది దేవునికి విరోధముగా ఉన్నదేమో, మనం ఆడే ప్రతి మాట కూడా మరి అందులో ఖచ్చితత్వం అనేది ఉండాలి, యథార్థత అనేది మన మాటలో ఉండాలి. దేవుని యొక్క వాక్య భాగములో అపొస్తల కార్యముల గ్రంథం 5:3 అననీయ సపీరా అనే ఇరువురు అక్కడ మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉన్నారు. ఆ ఇరువురు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. వారు ఏ యొక్క పొలమునైతే అమ్మారో, మనము ఆ సేవకుని దగ్గరికి వెళ్ళేటప్పుడు లేదా ఆ పేతురు దగ్గరకు మనం వెళ్ళేటప్పుడు ఇంతకే అమ్మాము అనే ఒకే మాట మీద మన ఇద్దరం కూడా ఉందమని వారు మాట్లాడుకున్నారు. అక్కడికి వెళ్ళగానే పేతురు ముంగిటి దగ్గరకు వారు వెళ్ళగానే పేతురు అక్కడ ఒక మాట అంటారు, మీరు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతువని చెప్పాను. నువ్వు మనుషులతో అబద్ధమాడడం కాదు, కానీ దేవునితోనే నువ్వు అబద్ధమాడావు. అనగా అది దేవునికి సంబంధించిన విషయము కాబట్టి వారు మరి అబద్ధపు మాటలు వారు మాట్లాడుకొని దేవుని యొక్క లేదా ఆ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క సంఘానికి వెళ్ళినప్పుడు వారు ఆ మాటను వారు మార్చి మాట్లాడారు. బహుశా వారు అనుకున్నారు ఇది ఒకవేళ తెలియదేమో అని వారు అనుకున్నారు. కానీ దేవుని యొక్క ఆత్మచేత అప్పటికే ఆ సంఘము నడిపించబడుతూ ఉంది. దేవుని కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు వీరు మరి దేవునికి వ్యతిరేకముగా మాట్లాడినప్పుడు అక్కడ దేవుని యొక్క ఆత్మ కార్యము ద్వారా మరి పేతురు తెలుసుకున్నాడు, ఇదిగో మీరు అబద్ధమాడారు. వెంటనే వారికి అక్కడ మరణం అనేది సంభవించింది. మన మాటలు అనేవి మనము దేవుని చేత పిలువబడిన వారము కాబట్టి, దేవుని యొక్క ఆ వాక్యములో మనం ముందుకు వెళుతూ ఉన్నాము కాబట్టి, దేవునికి మన జీవితాలను సమర్పించుకున్నాము కాబట్టి మన మాటలు ఎప్పుడూ కూడా యథార్థమైన మాటలుగా ఉండేలాగున మనం ఎప్పుడు కూడా మన నోటి మాటలు అనేవి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25 మనము ఒకరికొకరము అవయవులై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. అనగా మనందరము కూడా ఒకరికి ఒకరము ఒక శరీరంలో ఏ విధంగా అవయవాలన్నీ కూడా ఒకే రీతిగా ఉంటూ ఉన్నాయో, నీవు నేను కూడా అదే రీతిగా మనం ఉన్నాం. కాబట్టి మనము ఒకరితో ఒకరు సత్యమే మాట్లాడాలి, కానీ అబద్ధము అనేది మనం మాట్లాడకూడదు. మన నోటి మాటలు యథార్థముగా ఉండులాగున మనం గమనించాలి. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం చాలా సందర్భాల్లో మన యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కానీ,
లేదా ఎదుటి వ్యక్తి దగ్గర ఒకవేళ అవమానము పాలవుతామేమో అని చెప్పి ఒకవేళ కొన్ని కొన్ని విషయాలలో మనం అబద్ధం చెప్తూ ఉంటాం. దేవుని విషయాల పట్ల కానీ దేవుని ఆ దేవునికి సంబంధించిన మరి ఆ ఏ విషయాల్లో అయితే ఏమైతే మనం మాట్లాడుతూ ఉన్నామో అవన్నీ కూడా యథార్థముగా ఉండేలాగా మనం గమనించుకోవాలి. మనం ఆడే ప్రతి మాట కూడా మరి ఇతరులకు ఉపయోగకరముగా ఉండాలి, లేదా ఇతరులకు మేలుకరముగా ఉండాలి, ఇతరులకు సహాయము చేసే విధముగా మన మాటలు ఉండాలి. కానీ ఇతరులను మోసపుచ్చే విధముగా మన మాటలు అనేవి ఉండకూడదు, లేదా ఇతరులను గాయపరిచే విధముగా మన మాటలు ఉండకూడదు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 4:29 వినువానికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. అనగా మనం మాట్లాడేటప్పుడు వినువానికి మేలు కలుగునట్లుగా మనం మాట్లాడాలి, మన యొక్క అవసరాన్ని బట్టి మనం మాట్లాడాలి, మనం ఆడే ప్రతి మాట కూడా అది వారి యొక్క అభివృద్ధి కొరకై అనినట్లుగా ఉండాలి, మన మాటలో శ్రేష్టత ఉండాలి. కానీ ఏ దుర్భాష అనగా పాపపు సంబంధమైన ఏ మాట కూడా మన నోటలో నుంచి రావడానికి వీల్లేదు. అందుకనే మీరు ఒకవేళ అలా మాట్లాడితే దేవుని యొక్క పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరిచిన వారు అవుతారు. దేవుని యొక్క ఆత్మతో చెప్పబడిన మాట ఏంటంటే ఒకవేళ మీరు దేవునికి వ్యతిరేకముగా మాట్లాడితే, మీ నోట నుండి ఒకవేళ దుర్భాష ఏదైనా వస్తే మీరు దేవుని ఆత్మను దుఃఖపరుస్తారు, దేవుని యొక్క ఆత్మను మీరు సంతోషపరచలేరు అని పౌలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పరిసయ్యులు మనం చదువుకున్న ఆ వాక్య లేఖన భాగంలోనికి వచ్చినప్పుడు మత్తయి సువార్తలో ప్రభు అక్కడ ఒక స్వస్థత కార్యము జరిగించినప్పుడు ఆయన దేవుని యొక్క ఆత్మచేత ఆ కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా ప్రభువుని దుర్భాషలాడుతూ ఉన్నారు. ఆ కార్యాన్ని బట్టి వారు సంతోషించలేదు, కానీ ఆ కార్యాన్ని బట్టి దేవుని మహిమపరచలేదు. కానీ ఆ పరిసయ్యులు దేవుని యేసుక్రీస్తు ప్రభు అక్కడ అందరి మధ్య ఒకవేళ మరి పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉన్నాయని చెప్పి వారు ప్రభువును వారు దూషిస్తూ ఉన్నారు, కానీ దేవుని యొక్క ఆత్మను వారు మహిమపరిచే విధముగా వారు లేరు. ఎందుకంటే వారు హృదయాలు ఆ చెడుతనంతో నిండి ఉన్నాయి. మనమాడే ప్రతి మాటలో కూడా మరి ఆ పవిత్రత అనేది ఉండాలి, మనమాడే మాటలో యథార్థత ఉండాలి. పరిశుద్ధ గ్రంథము కొలసీలకు రాసిన పత్రిక 4:6 అపొస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ కొలసీలకు రాసిన పత్రిక 4:6 మరి ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ కూడా రుచి కలిదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. అనగా మనం మాట్లాడేటప్పుడు లేదా మనం సంభాషణ చేసేటప్పుడు ఆ సంభాషణ అనేది ఎలాగుండాలంటే రుచికరమైనదిగా ఉండాలి, రుచికరమైన సంభాషణ ఉండాలి, లేదా కృపాసహితముగా ఉండాలి, అనగా పొలైట్గా ఉండాలి, అనగా అది మర్యాద పూర్వకమైన మాటలు మనకు మనము ఒక ఇద్దరు ముగ్గురు కూడేటప్పుడు ఆ మాటలు ఉండాలి అని పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ మనం మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో ఒకవేళ ఎక్కడైనా దేవునికి వ్యతిరేకముగా ఒకవేళ మాట్లాడుతామేమో, ఒకవేళ దేవునికి వ్యతిరేకముగా ఆ మాటలు ఉంటే ఒకవేళ మనం పాపము చేసిన వారం అవుతాము. కాబట్టి మనమాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ఇద్దరు ముగ్గురు స్నేహితులు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు, సంభాషణ చేస్తూ అంతవరకు చాలా బాగుంది, కానీ అక్కడ ఏమైందో ఏమో, కానీ ఆ ముగ్గురు కూడా అందులో ఒక వ్యక్తిని వారు చంపివేశారు.
మాట మీద మాట ఏదో మాట్లాడుకొని ఆ సంభాషణ వేరే ఆయక వేరే మార్గంలోనికి వెళ్ళిపోయి ఆ సంభాషణ ఏమైందంటే ఒక వ్యక్తిని హత్య చేసే విధముగా ఆ ఇరువురు స్నేహితులు కూడా ఆ స్నేహితుని చంపివేశారు. ఎందుకంటే వారి సంభాషణ ఏ రీతిగా ఉందంటే ఆ సంభాషణ ఒకరిని ఒకరు దూషించుకునేవారుగా ఉంది. అంతవరకు మంచిగా మాట్లాడుకుంటూ ఉన్నవాళ్ళు, అంతవరకు స్నేహితులుగా వారు ఉండి మాట్లాడుకుంటూ ఉన్నారు సంతోషముతో. కానీ ఆ మాటల్లో ఉన్న ఒకవేళ ఆ మాటల్లో ఉన్న చెడుతనము కానీ లేకపోతే ఆ మాటల్లో ఉన్న అది ఏమయ్యిందో కానీ ఆ వ్యక్తిని వారు చంపివేశారు. అందుకని మీరు ఒకవేళ ఎలాగన మీరు ఒక ఇద్దరు ముగ్గురు స్నేహితులుగా కూడినప్పుడు కానీ లేకపోతే ఒక గుంపుగా ఒకవేళ కూడినప్పుడు మీ మాటలు అనేవి కృపాసహితముగా ఉండాలి, అనగా ఇతరులకు మర్యాదనిచ్చే మాటలుగా ఉండాలి. అందుకని మనం ఆడే ప్రతి మాట కూడా దేవునికి ప్రీతికరముగా ఉండాలి. సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది. సామెతల గ్రంథం 16:24 భాగంలో ఒక మాట ఉంటుంది. ఇంపైన మాటలు తేనె పొట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యమైనవి. ఇంత చక్కని ఆ మాట. అనగా మనం మాట్లాడేటప్పుడు ఆ తీయని మాటలు అవడ్డ ఆ ప్రాణానికి మధురముగా ఉంటాయి, లేదా ఎముకలకు ఆరోగ్యముగా ఉంటాయి. మనం ఎప్పుడు కూడుకున్నా లేదా ఒక వ్యక్తితో సంభాషణ చేస్తూ ఉన్నప్పుడు మనం ఆడే ప్రతి మాట కూడా మరి ఇతర వ్యక్తులను సంతోషపెట్టేవిగా ఉండాలి, లేదా ఒక వ్యక్తికి ఉపయోగకరమైనవిగా ఉండాలి. అందుకని మనం ఆడే ప్రతి మాటను బట్టి కూడా మనము జాగ్రత్త వహించాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్న మాటలు మనం గమనించినట్లయితే 33వ వచనములో మత్తయి సువార్త 12:33 చెట్టు మంచిదని ఎచ్చి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. అనగా మనం మాట్లాడే ఆ సంభాషణ అనేది ఎలాగ ఉండాలంటే మన సంభాషణ మన హృదయంలో నుండి వచ్చే మాటలాగా ఉండాలి. అనగా దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడినప్పుడు, లేదా దేవుని యొక్క వాక్యానికి విధేయత మనం చూపిస్తూ ఉన్నప్పుడు, లేదా దేవుని సన్నిధిని మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు మన హృదయం మంచిగా మార్చబడుతుంది. కాబట్టి మన హృదయంలో నుండి మంచి మాటలు వస్తూ ఉంటాయి. అదే ఒకవేళ మనము దేవునికి వ్యతిరేకముగా ఒకవేళ మనం జీవిస్తూ ఉంటే, దేవుని వాక్యానికి వ్యతిరేకముగా ఒకవేళ జీవిస్తూ ఉంటే ఆ హృదయం అనేది చెడుతనంతో నింపబడుతుంది. కాబట్టి మన హృదయంలో నుండి కూడా ఆ చెడు మాటలే వస్తూ ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:4 కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ఆ కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను, కానీ భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అని పౌలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అలాగా మనం మాట్లాడేటప్పుడు కానీ, లేదా మనము సంభాషణ చేస్తూ ఉన్నప్పుడు దేవునికి అనుకూలముగా, అనగా దేవుని యొక్క నామమునకు అనుకూలముగా మన యొక్క మాటలు ఉండాలి. మన నోటి మాటల్లో ఏమైనా ఒకవేళ అసహ్యమైన మాటలు మన నోటి నుంచి రాకూడదు. చాలామంది మనం ఒకవేళ మన ఇంటి వారినో, లేదా మన యొక్క పిల్లలను, లేదా మన యొక్క ఇరుగు పొరుగు వారితో మనం సంభాషణ చేస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు అనేవి చాలా వరకు మనం వింటూ ఉంటాం. చాలామంది మనతో మాట్లాడుతూ ఉంటారు. మీరు దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నారు కదా, లేదా మీరు క్రీస్తు బిడ్డలు కదా, మీ నోటి నుంచి మాటలు రావచ్చా అని అడుగుతూ ఉంటారు చాలామంది. అనగా వారు ఏం గ్రహించారంటే క్రీస్తు
నువ్వు ఎరిగిన వారు లేదా దేవుని సంఘానికి వెళ్ళిన వారు దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వారు ఎలా ఉంటారంటే వారి నోటి నుంచి మంచి మాటలు వస్తాయనే ఆలోచన అన్యజనంలో ఉన్నది. అన్యజనులు ఏమనుకుంటారంటే వీరు మార్చబడిన వారు కాబట్టి వీరి నోటి మాటలు కూడా మంచిగా ఉంటాయి అనుకుంటారు. చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు, మీరు దేవుని బిడ్డలు కదా మీరు ఎలా మాట్లాడుతూ ఉంటారేంటి అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మన ఇరుగు పొరుగు వారు మనలను గమనిస్తూ ఉన్నప్పుడు కూడా మనం ఆడే ప్రతి మాటను బట్టి కూడా వారు వీరు ఎలా మాట్లాడారు అని మాట్లాడుతూ ఉంటారు. అందుకని మనం మాడే ప్రతి మాట కూడా దేవునికి అనుకూలముగా లేదా మనము దేవుణ్ణి స్తుతించే విధముగా మన మాటలు ఉండాలి, దేవుని మహిమపరిచే విధముగా మన మాటలు ఉండాలి. కానీ వ్యతిరేకముగా లేదా దేవునికి విరోధముగా మన మాటలు అనేవి ఉండడానికి వీలు లేదు. మూడవదిగా దేవుని యొక్క వాక్యము ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటాం మన మాటలు అనేవి ఎలా ఉండాలి. మూడవదిగా మన మాటలు నిదానమైన మాటలు ఉండాలి, అనగా తక్కువ మాటలు మనకు ఉండాలంట. మనం ఆడే మాటల్లో ఆ మాటలు అనేవి తక్కువగా ఉండాలి, విస్తారమైన మాటలు మనకు ఉండకూడదు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. చాలామంది మనం గమనిస్తూ మాటలు ఎక్కువ పని తక్కువ, అనగా మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కానీ వారు చేసే పని మాత్రం కూడా ఏమీ కూడా ఉండదు. అందుకనే దేవుని యొక్క వాక్యము ద్వారా మనము ఏం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే మనం మాట్లాడచ్చు కానీ ఆ మాటల్లో నిదానము లేదా తక్కువ అనేది ఉండాలి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:19 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14:19 భాగములో ఒక మాట ఉంటుంది, ఆయనను సంఘములో భాషతో 10,000 మాటలు మాట్లాడుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు. నేను 10,000 మాటలు అనేకమైన మాట్లాడుతూ ఉంటా, అది ఎవరికి ఉపయోగకరము లేకపోతే ఆ మాటలు వ్యర్థమే. కానీ నా మనస్సుతో 5 మాటలు పలికితే చాలు, ఆ 5 మాటలు వారికి అర్థమైతే చాలు. విస్తారముగా మనం మాట్లాడడం కంటే, విస్తారముగా సంభాషించడం కంటే అర్థమయ్యే మాటలు లేదా ఒక వ్యక్తికి పనికొచ్చే మాటలు అవి కొద్దివైనా పర్వాలేదు. కానీ మనం మాట్లాడేటప్పుడు మన సంభాషణ చేసేటప్పుడు విస్తారమైన మాటలు ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువు కూడా చెప్తారు మనకు మత్తయి సువార్త 6:7 మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడినని వారు తలంచుచున్నారు. అనగా విస్తరించి మాట్లాడవలసిన అవసరము లేదు, అవసరము కొద్దీ మనం ప్రార్థించేటప్పుడు కానీ లేదా దేవుని గురించి మనం సంభాషించినప్పుడు కానీ లేదా ఇతరులతో మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు మన మాటలలో మరి ఎంత తక్కువ ఉంటే అంత మంచిదండి. పరిశుద్ధ గ్రంథములో మరి దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకు మనం విస్తరించి మనం మాట్లాడకూడదంటే సామెతల గ్రంథం 10:19 విస్తారమైన మాటలలో దోషముండక మానదు, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. మనం ఆడే ప్రతి మాట కూడా అది తక్కువగా ఉండాలి, నిదానముగా ఉండాలి, మనం ఆడే మాట అనేది శ్రేష్టమైనవిగా ఉండాలి. ఒక వ్యక్తి ఏ విధంగా అయితే దేవునికి మరి ఆ ఇష్టకరముగా జీవిస్తూ ఉన్నాడో ఆ వ్యక్తి మాటలు అనేవి చాలా తక్కువగా ఉండడానికి మనం ప్రయత్నము చేయాలండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దేవుని వాక్య లేఖన భాగం మనం గమనిస్తే మన ప్రతి మాట కూడా ఎందుకు ఆ తక్కువగా ఉండాలి,
ఎందుకు మనం విస్తరించి మనం మాట్లాడకూడదంటే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచన భాగంలో తిమోతికి వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచన భాగంలో పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఈ విధంగా నీవు చెప్పాలి అని మాట్లాడుతూ ఇంటింటా తిరిగిలాడుచు మరి ఆ వారు బద్ధకురాండ్రు అగుట మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరబూతులను పరుల జోలికి పోవువారును అగుటకు వారు నేర్చుకుంటారు. అనగా విస్తరించి ఒకవేళ మాట్లాడితే లేదా ఆ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఒకవేళ వారితో సంభాషించేటప్పుడు అందులో ఒకవేళ మరి ఆడరాని ఒకవేళ మాటలు ఒకవేళ ఉండొచ్చేమో. చాలామంది ఆడవాళ్ళని మనం చూస్తూ ఉంటాం, ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండిపోయి చాలా వరకు మాట్లాడుతూ ఉంటారు. ఇంటి దగ్గర నుంచి తమ భర్తలు వారిని వెళ్ళి పిలిస్తే కానీ వారు రారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు వారితో ఏం మాట్లాడతారో తెలియదు, కానీ ఆ మాటలకు ముగింపు అనేది ఉండదు, విస్తరించి మాట్లాడుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం అంటూ ఉంది, మీరు ఒకవేళ అలాగే ఇంటింటికి తిరిగి ఒకవేళ మాట్లాడుతూ ఉంటే, ఒకవేళ మీరు ఆ పరుల జోలికి వెళ్ళేవారుగా ఉంటారు, ఆ మాటల్లో ఒకవేళ అసహ్యత ఉండొచ్చు, ఆ మాటల్లో అపవిత్రత ఉండొచ్చు. అందుకనే మీ మాటలు అనేవి ఒకవేళ ఆ తక్కువగా ఉండడానికి ప్రయత్నము చేయాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన మాటలు మనం మాట్లాడుతూ ఉన్నప్పటికీ వాటిలో మరి శ్రేష్టత అనేది ఉండాలి అనే సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేయబడుతూ, మనం ఆడే ప్రతి మాట మనం ఒక రోజున లెక్క చెప్పవలసి ఉన్నది. దేవుని వాక్యం అంటూ ఉంది మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనములో 37వ వచనములో మత్తయి సువార్త 12వ అధ్యాయము 36 37వ వచనములో నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. నీ మాటను బట్టి నీతిమంతుడవని నీవు తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధువని నీవు తీర్పు నొందుదు. మనం పలుకు ప్రతి వ్యర్థమైన మాటలను గూర్చి కూడా ఒకరోజున మనము ప్రభువు మనల్ని విమర్శించే దినము ఒకటి ఉందంట. ఆ విమర్శించే దినమందు మనం ప్రభువుకు లెక్క చెప్పవలసి ఉన్నది. ఆ మాటలను బట్టి నీవు నీతిమంతుడవని తీర్పు తీర్చబడతావు, ఆ మాటలను బట్టి నీవు అపరాధువని నీవు తీర్పు తీర్చబడతావు. అందుకని మనం ఆడే ప్రతి మాట అనేది ఏ రీతిగా ఉంటూ ఉంది, మనము సంభాషణ చేస్తూ ఉన్నప్పుడు ఆ మాటలో ఒకవేళ దేవునికి ఇష్టకరము లేని మాటలు ఒకవేళ ఉంటాయేమో, ఒకవేళ ఆ మాటలో దోషణ ఉంటుందేమో, ఒకవేళ ఆ మాటలో అపవిత్రత ఉంటుందేమో. కాబట్టి మనం ఎంత మన మాటలు అంత తగ్గించుకుంటే అంత మంచిది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచన భాగములో ప్రతి మనుష్యుడు వినుటకు వేగురుపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును అయి ఉండవలెను. వినడానికి వేగురుపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, అనగా తక్కువగా మాట్లాడాలి. చాలామంది మాట్లాడుతూ ఉంటే ఏదో చెప్తూ ఉంటే ఆ మాటలు వినకుండా తిరిగి సమాధానం చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు, ముందు నా మాట విని తర్వాత నువ్వు మాట్లాడు. అనగా మనం ఆడే ప్రతి మాట కూడా తక్కువగా ఉండాలి, వినడానికి ఎక్కువగా మనము మన యొక్క చెవిని విడిచిపెట్టాలి. వినుటకు వేగిరు పడాలి, మాట్లాడుటకు నిదానించువారై ఉండాలి. అందుకనే దేవుని యొక్క వాక్య భాగములో సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనములో ఒక మాట ఉంటుంది, మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడు, ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన ఎడల ఆ వ్యక్తి జ్ఞాని అని ఎంచుబడు. అలాగా ఎంత మనం మాటలు అనేవి ఎంత తక్కువగా ఉంటే అంత మనము జ్ఞానవంతులముగా ఎంచబడతామనే ఆ మాట సామెతల గ్రంథం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే, మనం ఆడే ప్రతి మాటలో కూడా
ఎంత మనము వినడానికి ఇష్టపడతామో అంత మంచిది, ఎంత మనము నిదానించి మనం మాట్లాడతామో అంత మంచిది అనే సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే మన మాడే ప్రతి మాట, ఒకరోజు నా విమర్శ దినమున నీవు లెక్క చెప్పవలసి ఉన్నది. దేవుని యొక్క వాక్యభాగములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సా యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచన భాగములో, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో ఒక మాట ఉంటుంది, నాలుక అగ్నియే, నాలుక మన అవయములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టు. అనగా ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అందుకనే ఆ మాట ఉంటుంది, ఆ మరణకరమైన విషయముతో నిండినది ఈ నాలుక అంట, మరణకరమైన విషయముతో నిండినది. మన వాడే మాట అనేది, ఆ మాట ఎలాగ ఉంటూ ఉందంటే ఆ నాలుక ద్వారా మనం ఆడే ప్రతి మాట కూడా ఒకవేళ అసహ్యత ఒకవేళ ఉంటే అది మరణకరమైన విషముతో సమానమని యాకోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మన నాలుకను మనం ఎంత స్వాధీనపరుచుకుంటే అంత మంచిది. అనగా ఏ నరుడును కూడా తన నాలుకను స్వాధీన చేయలేడంట. మన నాలుకను మనం స్వాధీనం చేయలేము అని భక్తుడు అంటూ ఉన్నాడు. నిజమే, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆడరాని ఒకవేళ మాట్లాడితే తర్వాత మనం బాధపడుతూ ఉంటాం, అయ్యో నేను ఈ రీతిగా మాట్లాడి ఉండవలసినది కాదు, లేదా ఈ రీతిగా ఆ వ్యక్తిని నా మాట ద్వారా గాయపరిచి ఉండకూడదు అని మనం అనుకుంటాం. నాకు తెలియకే కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడేస్తూ ఉంటాం. అందుకని మన మాటల్లో అనేది మన నాలుకను మనం స్వాధీనపరుచుకోవాలి. ఒక గుర్రమును ఒక వ్యక్తి స్వాధీనపరుచుకోవాలంటే ఆ గుర్రానికి నోటిలో కళ్ళెము పెట్టి దాన్ని స్వాధీనపరుచుకుంటూ ఉంటాం. అలాగే మన నాలుకను కూడా మనము స్వాధీనపరుచుకోవాలి. దేవుని పరిశుద్ధ వాక్య భాగం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, ప్రభు చెప్పిన మాట, మనం పలికే ప్రతి వ్యర్థమైన మాటలను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. అందుకనే మన మాటలను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతాం, మన మాటలను బట్టి అపరాధులుగా మనం తీర్చబడతాం. యేసుక్రీస్తు ప్రభు పరిసయ్యులతో అదే ఆయన మాట్లాడుతూ ఉన్నారు, మీరు అనేకమైన మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు కానీ మీ మాటల్లో యథార్థత లేదు, మీరు నన్ను విమర్శ చేస్తూ ఉన్నారు కానీ ఇదిగో మీరు ఆ చెడు స్వభావము కలిగిన వారు, అందుకని మీ నోట నుంచి ఈ మాటలు వస్తూ ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు కుమారులుగా క్రీస్తుకు కుమార్తెలుగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఆడే ప్రతి మాట కూడా అది దేవుని ఎదుట పవిత్రమైనదిగా ఉంటూ ఉన్నదా, లేదా దేవునికి వ్యతిరేకముగా ఉంటూ ఉన్నదా. మన మూడు మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధాత్మను మనము మరి దూషించి మనం మాట్లాడకూడదు. మనం ఆడే ప్రతి మాట కూడా యథార్థముగా ఉండాలి, మనం ఆడే మాటలు చాలా తక్కువగా ఉండాలి అనే సత్యాన్ని ఈ మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే మనం ఆడే మాటలను బట్టి ఒక రోజున తీర్పు తీర్చబడుతూ ఉంది. మనం అనుకోవచ్చు, నేను రహస్యముగా మాట్లాడినా, లేదా ఎవరికి కనిపించకుండా నేను మాట్లాడినా, లేదా నా మనసులో నేను మాట్లాడుకున్నా, ఇది ఎవరికి కూడా తెలియదు అని మనం అనుకుంటాం. ఆయన మనల్ని తన నోటిని మనల్ని సృజించిన దేవుడు, మన ఆ నోటికి మాట ఇచ్చిన దేవునికి ఆ మాట దేవునికి వినిపిస్తుంది. మనం ఆడే ప్రతి మాట కూడా ఆయన వింటూ ఉన్నాడు. అందుకనే మనం ఆడే ప్రతి మాట కూడా మనము ఏ రీతిగా మనం మాట్లాడుతూ ఉన్నాం, మనం ఆడే మాట ఇతరులకు మేలుకరముగా ఉంటూ ఉన్నదా, లేదా మనం ఆడే మాట ఇతరులను ఒకవేళ కుటుంబాలను చిచ్చుపెట్టే విధంగా ఉంటూ ఉన్నాయా, లేదా ఇతరులను గాయపరిచే విధంగా ఉంటూ ఉన్నాయా. మనం ఆడే మాటను బట్టి ఒకరోజున తీర్పు అనేది ఉంటుందని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఆడే ప్రతి మాటలో
అనుకూలమైన మాటలు యోగ్యమైన మాటలు ఒకవేళ దేవుని నామాన్ని ప్రేమించే మాటలు లేదా సంఘాన్ని ప్రేమించే మాటలు లేదా సేవకులను ప్రేమించే మాటలు మన నోటి నుండి వస్తే మనము దీవించబడతాం. ఒకవేళ నువ్వు వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉన్నప్పుడు వ్యతిరేకముగా ఒకవేళ జీవిస్తే ఒకరోజున మనము దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ పరిశుద్ధుడ జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమును బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈరోజు నాయన ప్రభ ఈ వాక్యాన్ని నానా నీ వినిపించి ఈ మాటలను నాయన ప్రభ మా హృదయంలో వదలుపరుచుకొని నీకు అనుకూలముగా నాయన ప్రభ మేము జీవించుటకు నీ సహాయం దయచేయండి. మేము ఆడే ప్రతి మా మాటలో శ్రేష్టత ఉండేలాగున, మా మాటలో యథార్థత ఉండేలాగున ప్రభ, మా మాటలో నాయన ప్రభ అనుకూలమైన మాటలు ఉండేలాగున మమ్మలను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నాయన మమ్మలను మీరు జ్ఞాపకము చేసుకొని ఈ మాటలు వింటున్న ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి, ఆమేన్. దయచేసి మరి సమయమున కొన్ని ప్రకటనలు గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి ప్రార్థన అవసరత కలిగిన వారు శ్రీమతి ఏ వీర్రాజు గారు, శ్రీ బెన్నీ ఎడ్విన్ గారు, శ్రీ సిహెచ్ జాన్సన్ గారు, శ్రీమతి ఏ మరియమ్మ గారు, శ్రీమతి టి జెస్సి నెల్సన్ గారు మరి వీరు ప్రార్థన అవసరత కోరి ఉన్నారు. వారి గురించి ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా మరి సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థన చేయమని మరి కొంతమంది ఉండి ఉన్నారు, మరి వారిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. శ్రీ పి సాల్మన్ రాజు గారు మరి సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. అదేవిధంగా శ్రీ పి విజయ్ కుమార్ గారు, అదేవిధముగా మాధురి జోసఫ్ గారు, పాస్టర్ వీరయ్య గారు, అదేవిధముగా మరి బి మోహన్ రావు గారు మరి తల నర్మల వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. బి మోహన్ రావు గారు వారిని గురించి కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మరి అదేవిధముగా మరి బుధవారం విజ్ఞాపన ప్రార్థన ఉంటూ ఉన్నది. గూగుల్ మీట్ ద్వారా ప్రార్థన జరుగుతూ ఉంది. ఆ ప్రార్థనలో మరి చాలా తక్కువ మంది వీక్షిస్తూ ఉన్నారు, దయచేసి గమనించండి. మరి ఆ ప్రార్థనలో విజ్ఞాపన ప్రార్థనలో ఏకీభవించి మీరు కూడా దేవుని దీవులను పొందుకోవాలని మరి మీతో మనవి చేస్తూ ఉన్నాను. మరి అదేవిధముగా మరి థర్డ్ వేవ్ గురించి, కరోనా థర్డ్ వేవ్ గురించి కూడా మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించండి, శానిటైజరు మీ దగ్గర ఉంచుకొని ఎప్పటికప్పుడు మీ చేతులను శుభ్రం చేసుకోనండి. ఎందుకంటే మరి మన యొక్క కుటుంబాలు పిల్లలు ఉంటూ ఉన్నారు, మరి పెద్దవారు ఉంటూ ఉన్నారు, కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి మరి సమీపన మరి ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన, ఆశీర్వాదం ద్వారా ఈ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం, ప్రార్థించుకుందాం. మహాగణుడ పరిశుద్ధుడ జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయినా ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ ఆదివారపు దినమును ప్రభువా అనని నామమును ఘనపరిచి మహిమపరిచి ఈ వాక్యమును ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇక నాన్న ప్రభువా ఈ వాక్యమును మా హృదయంలో భద్రపరచండి, నీ సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న బిడ్డల బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. శ్రీ సి వీర్రాజు గారి నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం, బెన్నీ ఎడ్విన్ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం, సేహ్ జాన్సన్ బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం, మరియమ్మ గారిని బట్టి, జెస్సి నెల్సన్ గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కృపల వారిని భద్రపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని బలమును శక్తిని దయచేయండి ప్రభువా. విజయ్ కుమార్ గారి గురించి ప్రార్థిస్తూ ఉన్నాం, మాధవి జోసఫ్ గారి గురించి ప్రార్థిస్తూ ఉన్నాం, పాస్టర్ వీరయ్య గారి గురించి ప్రార్థిస్తూ ఉన్నాం, పి సాల్మన్ రాజు గారి గురించి ప్రార్థిస్తూ ఉన్నాం. సంపూర్ణ స్వస్థత బిడ్డలకు మీరు అనుగ్రహించండి, యాదన్న కృపా కనికరాలు బిడ్డలకు మీరు దయచేయండి ప్రభువా. ఇదిగ మరి నానా మోహన్ రావు గారి గురించి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. తల నరముల నానా ప్రభువా వ్యాధితో బిడ్డ బాధపడుతూ ఉన్నాడు. మరి అన్యులు ప్రభువా వారు మరి నీ సన్నిధిలో ప్రార్థించమని వారు కోరి ఉన్నారు. బిడ్డలకు సంపూర్ణ స్వస్థత వారికి అనుగ్రహించండి. అయ్యా నాయన ప్రభువా మరి ఇగో ఈ యొక్క సంఘము ద్వారా
ప్రార్థన ద్వారా మేము రక్షించబడ్డాం, మేము బాగుపడ్డామనే సాక్ష్యము వారి నుంచి వచ్చేలాగా నాయన ప్రభా, నీ కృపచేత మీరు వారిని జ్ఞాపకము చేసుకుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. దివ్యనాన్న మరి ఎవరైతే ఇంకా వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, గర్భఫలాల కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారు, ఉద్యోగాల కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఏ బిడ్డలకు నీ అవసరతను నీ నామములు మీరు తీర్చండి, నీ ఆదరణ కృపా కనికరాలు వారికి దయచేయండి ప్రభా. కుటుంబ సమస్యల చేత, వ్యక్తిగత సమస్యల చేత, అనారోగ్య సమస్యల చేత ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ప్రభా, అయా వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయండి, శాంతి సమాధానము వారి గృహాలకు మీద దయచేయండి ప్రభా. ఇంకా సంఘాన్ని మీరు దీవించండి, సంఘ పెద్దలను మీరు దీవించండి, సంఘ కాపర్లను మీరు దీవించండి, సంఘ విశ్వాసులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నీ ఆదరణ కృపా కనికరాలు దయచేయండి. ఇదిగో నాన్న ప్రభా, ఎవరైతే నాన్న ప్రభా మరి సంఘానికి నాన్న ప్రభా ఎవరైతే తమ అర్పణలు ఇస్తూ ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం, వారు చేస్తున్న ఉద్యోగాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం, వారి వ్యాపారం బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం, అయా వారి యొక్క చేతి పనులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమృద్ధి వారికి దయచేయండి, ఆకాశ వాక్యంలో విప్పి విస్తారమైన దీవులు వారికి అనుగ్రహించండి ప్రభా. ఇది ఈ సంఘాన్ని మీరు దీవించి సంఘాన్ని ఆస్వాదించండి ప్రభా. ఇదిగో నాన్న మరి కరోనా వ్యాధి చేత ఎంతమంది అయితే బాధపడుతూ ఉన్నారు, ఎంతమంది అయితే తమ ఆత్మీయులు పోగొట్టుకుంటూ ఉన్నారు, ఇదిగో ఆ కుటుంబానికి శాంతి సమాధానము దయచేయండి ప్రభా. ఆరోగ్యమును బలమును శక్తిని వారికి అనుగ్రహించండి. ఆ ప్రతి ప్రార్థన మీరు ఆలకించి జవాబును దయచేయమని ఘనత మహిమా ప్రభావములు మీరే పొందుకొనుమని యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోక ముందున మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచుబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీచిత్వం పరలోక ముందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక, మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం ఆ రుణములు క్షమించము, మమ్మను సోదరులను తేక ఆక్యులను తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవయ్యున్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మనే కన్యూనే సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మీకును మీ కుటుంబాలకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దత్తము.